దేవుని పిల్లల యొక్క పోలికలు. ఒకటి, ఫలమిచ్చే చెట్టు అనగా ఫలభరితమైన జీవితము. కీర్తన 1:3, యోహాను 15:1-8, కీర్తన 52:8. 2, ఖర్జూర దేవదారు వృక్షము అనగా చిగురించే అనుభవము మరియు అభివృద్ధి. కీర్తన 92:12-15. 3, సింహము జయ జీవితము ధైర్యమునకు సూచన. సంఖ్య 23:24, సామెతలు 28:1. 4, కొండ స్థిరత్వమునకు సూచన. కీర్తన 125:1. 5, క్రొవ్విన దూడలు రక్షణానందము. మనకి 4:2. 6, పక్షిరాజు అనగా ఆత్మీయ బలము. ఏషయ 39:31. 7, జ్యోతులు మాదిరి జీవితము. ఫిలిప్పి 2:16. దేవుని పిల్లల యొక్క పోలికలు. 1, ఫలమిచ్చే చెట్టు అనగా ఫలభరితమైన జీవితము. కీర్తన 1:3, యోహాను 15:1-8, కీర్తన 52:8. 2, ఖర్జూర దేవదారు వృక్షము అనగా చిగురించే అనుభవము మరియు అభివృద్ధి. కీర్తన 92:12-15. 3, సింహము జయ జీవితము ధైర్యమునకు సూచన. సంఖ్య 23:24, సామెతలు 28:1. 4, కొండ స్థిరత్వమునకు సూచన. కీర్తన 125:1. 5, క్రొవ్విన దూడలు రక్షణానందము. మనకి 4:2. 6, పక్షిరాజు అనగా ఆత్మీయ బలము. ఏషయ 39:31. 7, జ్యోతులు మాదిరి జీవితము. ఫిలిప్పి 2:16. దేవుని పిల్లల యొక్క పోలికలు. 1, ఫలమిచ్చే చెట్టు అనగా ఫలభరితమైన జీవితము. కీర్తన 1:3, యోహాను 15:1-8, కీర్తన 52:8. 2, ఖర్జూర దేవదారు వృక్షము అనగా చిగురించే అనుభవము మరియు అభివృద్ధి. కీర్తన 92:12-15. 3, సింహము జయ జీవితము ధైర్యమునకు సూచన. సంఖ్య 23:24, సామెతలు 28:1. 4, కొండ స్థిరత్వమునకు సూచన. కీర్తన 125:1. 5, క్రొవ్విన దూడలు రక్షణానందము. మనకి 4:2. 6, పక్షిరాజు అనగా ఆత్మీయ బలము. ఏషయ 39:31. 7, జ్యోతులు మాదిరి జీవితము. ఫిలిప్పి 2:16. దేవుని పిల్లల యొక్క పోలికలు. 1, ఫలమిచ్చే చెట్టు అనగా ఫలభరితమైన జీవితము. కీర్తన 1:3, యోహాను 15:1-8, కీర్తన 52:8. 2, ఖర్జూర దేవదారు వృక్షము అనగా చిగురించే అనుభవము మరియు అభివృద్ధి. కీర్తన 92:12-15. 3, సింహము జయ జీవితము ధైర్యమునకు సూచన. సంఖ్య 23:24, సామెతలు 28:1. 4, కొండ స్థిరత్వమునకు సూచన. కీర్తన 125:1. 5, క్రొవ్విన దూడలు రక్షణానందము. మనకి 4:2. 6, పక్షిరాజు అనగా ఆత్మీయ బలము. ఏషయ 39:31. 7, జ్యోతులు మాదిరి జీవితము. ఫిలిప్పి 2:16.